Hi Andy, so Shiva Shankari Fusion Launch, a live unplugged concert by Anudeep Dev. So ivali ikkadku vachamu memandaram chaala mandi along with my friends co-singers. So my journey actually Anudeep tho chaala years nunchi my journey undi. So right from Sarigama Palo memu paadinappa nunchi almost like 10 years back nunchi we are very very good friends, and I've seen Anudeep doing lot of independent music covers, and every time he comes up with something ante edo oka manchi passion tho kottaga cheyalani tana prati video lo kuda he keeps doing something very new, and it's always inspiring many other musicians around. And Isari Shiva Shankari, it's not a easy song to deliver, so he has done it like extraordinarily and cheppal endukante nenu already chusanu meeru chudabothunaru definitely ga ee song meeru chusi danni inkoka 10 mandi tho share chesi definitely inka mana old is gold annattu aa paata maduralu aa paata classics anni kuda telugu music ni inka batkela batkinchali ani korukuntu thank you so much andi. Hello, nenu mee singer Satyayamini. సో ఈరోజు అనుదీప్ రిలీజ్ చేస్తున్న శివశంకరి అనే కవర్ సాంగ్ లాంచ్కి వచ్చాను నేను. అండ్ ఓనీ ఒక్క థింగ్ చెప్దాం అనుకుంటున్నాను అబౌట్ అనుదీప్. చాలా డెడికేటెడ్గా ఈ పాట నేర్చుకొని రికార్డ్ చేసి అందరి ఆడియన్స్కి ప్రజెంట్ చేస్తున్నాడు ఇప్పుడు, అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ టఫ్ సాంగ్. ఐఎమ్ రియలీ అవేటింగ్ టు లిసన్ టు ఇట్. తన డెడికేషన్కి మోర్ స్ట్రెంగ్త్ టు హిమ్, అండ్ ఇలా ఇంకా చాలా పాటలు చేయాలి, ఇంకా బాగా ఫ్లరిష్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అనుదీప్, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం, నేను మనీషా ఇరవతిని. ఈరోజు ఇప్పుడు అనుదీప్ ది శివశంకరి ఫ్యూజన్ ఆడియో లాంచ్ దగ్గర ఉన్నాను, అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ హిమ్ బికాజ్ అనుదీప్ ఎప్పుడు హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ పీపుల్ ఐ నో అబౌట్ మ్యూజిక్. ఎప్పుడు హీఈస్ ఆల్వేస్ ట్రైన్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్వేస్ పుష్ హిస్ బౌండరీస్. అండ్ ఈరోజు హీఈస్ డూయింగ్ అ బ్యూటిఫుల్ రిలీజ్ ఆఫ్ ది మ్యూజిక్ వీడియో ఆఫ్ శివశంకరి ఫ్యూజన్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ బికాస్ అప్డేట్స్ అన్ని చూస్తే చాలా బాగున్నట్టుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ హీ ఆల్సో ప్లాన్డ్ అన్ అన్ప్లగ్డ్ షో, అండ్ నేను అనుదీప్తో పాటు రెండు పాటలు పాడుతున్నాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్ ఇస్ వెల్. మంచి పాటలు పాడుతున్నాము, అండ్ దిస్ ఇస్ సచ్ నైస్ వే టు రిలీజ్ అ మ్యూజిక్ వీడియో అండ్ సెలబ్రేట్ ద ఎండ్ ఆఫ్ హిస్ కవర్స్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అందరికీ నమస్కారం, నేను మీ సాహితి. సో చాలా హ్యాపీగా ఉంది. ఇది అనుదీప్ డ్రీమ్ అన్నమాట, అండ్ ఐఎమ్ ష్యూర్ నేను ఫస్ట్ నుంచి హవ్ బీన్ వాచింగ్ అనుదీప్ ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా. వన్ ఆఫ్ ద వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అండ్ సింగర్స్ ఐ హవ్ ఎవర్ నోన్. ఐ గెస్ మది శారదాదేవి నుంచి కూడా ఆ పట్టుదల, అలాగే ఇది చెయ్యాలి అండ్ టెక్నికల్గా క్లాసికల్ నేర్చుకోకుండా ఇవన్నీ రిప్రైజ్ వర్షన్స్ చేయడం, అలాగే వాటిని యాక్ట్గా పాడి, అలాగే ఈరోజుకి యూత్కి నచ్చేటట్టు కొంచెం ఒక మోడర్న్ టచ్ ఇచ్చి ఇవన్నీ చేయడం ఈజీ కాదు. అండ్ ఈ లాంచ్ వరకు కూడా హీ హావ్ డన్ సో మచ్ హార్డ్ వర్క్ అన్నమాట. అండ్ రెండు మూడు సార్లు ఐ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టు. సో ఐమ్ గ్లాడ్ టుడే ఐమ్ సింగింగ్ విత్ హిమ్, అండ్ ఆల్సో ఐ నో అనుదీప్ ఇన్ పర్సన్. ఈ వీడియో చాలా పెద్ద హిట్ అయిపోయి, అండ్ ఈ రోజుల్లో ఉన్న యూత్కి కూడా ఈ పాట బాగా తెలిసి, అండ్ పాత పాటల్ని కూడా ఇంతే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నా పేరు యాంకర్ రవళి, నేను అనుదీప్ వైఫ్. సో బేసిక్గా శివశంకరి ఎలా స్టార్ట్ అయిందో అంటే ఈ ఒక్క బైట్లో అవ్వదు, చాలా పెద్ద స్టోరీ అన్నమాట. సో శివశంకరి ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాడో అప్పటి నుంచి చాలా డిటర్మినేషన్తో చాలా హార్డ్ వర్క్తో చాలా కష్టపడి పాపం నేర్చుకున్నాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. గమకాలు కానివ్వండి అండ్ లాస్ట్లో స్వరాలు, చాలా టఫ్ సాంగ్ నిజంగా. ఆ సాంగ్ని ఇప్పుడు ఫ్యూజన్ చేయడం అంటే చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. బట్ నేను వీడియో చూశాను, చాలా బాగుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ వీడియో చూసి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి అనుదీప్ దేవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత కూడా తన ఇండిపెండెంట్ మ్యూజిక్తో బోల్డ్ అన్ని కొత్త సాంగ్స్తో రాబోతున్నాడు. సో మీరు కూడా తప్పకుండా తనని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నికల్గా క్లాసికల్ నేర్చుకోకుండా ప్రతిదీ ట్రై చేయాలన్న ఒక తప్పన పట్టుదల, అలాగే నాకు తెలిసినంత వరకు ప్రతి పాటకి తను స్పెండ్ చేసిన టైం, అంటే ఇది ఆల్రెడీ ఉన్న పాటే కదా అని లైట్ కాకుండా, అండ్ అంత ఉన్న పాట కాబట్టి దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అది పెట్టి, తనకు తెలియని వేరే వాళ్ళని అడిగి ఇవన్నీ చేసి దాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అండ్ వన్ ఆఫ్ ద
వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ ఐవ్ ఎవర్ సీన్. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను తన స్టార్టింగ్ మధిశారదాదేవి, తర్వాత రసిక రాజ అండ్ నౌ శ్రీ శివశంకరి. సో చాలా చాలా హ్యాపీ దట్ యునో పాత పాటలు ఇలాంటివి ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ని రిప్రైజ్ చేసి రిలీజ్ చేయడం అనేది అందరికీ ఉండే థాట్ కాదు, అందరికీ ఉండే ఒక తపన కాదు. సో అవి తీసుకొచ్చి ఈ రోజుల్లో వాళ్ళకు కూడా అవి వినిపించి వాళ్ళకి తగ్గట్టు వినిపించి మోడర్నైజ్ చేసి వినిపించాలన్న థాట్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ వీడియో పెద్ద హిట్ అయ్యి చాలా వైరల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెడికేషన్ ఆబ్వియస్గా. సెకండ్ వచ్చేసి సెకండ్ థాట్స్ ఉండకూడదు, అంటే లైక్ ఇంకా వేరేది ఏదైనా చేస్తే బాగుండేదేమో అనే టైప్లో. అండ్ థర్డ్ వచ్చేసి దానికి కావాల్సిన కృషి, మినిమం టాలెంట్ పట్టుదల. ఏంటో మీరు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ మూడు ఒకలాగా. ఫస్ట్ యాక్చువల్లీ నాకు అనుదీప్ ఫస్ట్ ఈ ఫ్యూజన్ అని చెప్పిన తర్వాత ఏదైనా డిఫరెంట్గా చేయాలి భయ్యా, లేకంటే చాలా డిఫరెంట్ ప్లాన్ ఉండాలి దీనికి, లేక ఏదైనా బజ్ అవ్వాలి అని చెప్పేసి అన్నట్టు. అండ్ ఫస్ట్ నేను సాంగ్ వినగానే చాలా షాక్ అయ్యా, ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్, ఓల్డ్ సాంగ్ అది. ఇంత బాగా దాన్ని తను చేయగానే ఫస్ట్ నేను కాల్ చేసి ఇమీడియట్గా చెప్పాను అనమాట, ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్యా, అండ్ ఫ్యూజన్ చేయాలంటే చాలా టఫ్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది అని చెప్పేసి అన్న. అండ్ విత్ ఆట్ ఆఫ్ లైక్ అనుదీప్ కూడా ఐడియాస్ కొన్ని షేర్ చేసింది, సో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో దానికి ఏంటంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇద్దరు ట్విన్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ ట్విన్స్తోని వీడియో షూట్ చేయడం జరిగింది, అలాగే ఫ్యూజన్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఫ్యూజన్ మిక్స్ చేస్తూ, నాట్ ఎగ్జాక్ట్లీ క్లాసికల్ కాకుండా కొంచెం కంటెంపరీ ఫ్యూజన్ మిక్స్ చేసి కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. Thank you.
యామిని అండ్ అనుదీప్ ఆస్ట్రేలియాకి వెళ్ళాము లాస్ట్ ఇయర్, సో అందుకని అలా చెప్పారు. బట్ ఎనీహౌ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుదీప్కి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ కవర్ సాంగ్. చాలా గట్స్ ఉండాలి ఈ పాట పాడి దీన్ని రీప్రొడ్యూస్ చేసి అందరి ముందు ప్రజెంట్ చేయడానికి. ఎందుకంటే ఈ పాట నేర్చుకోవాలంటేనే చాలా భయపడతాము, అలాంటిది నేర్చుకొని మళ్ళీ కవర్ చేసి మనందరికీ ప్రజెంట్ చేస్తున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ అనుదీప్, అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ స్పెషలీ మీ అందరి ముందు పాడడం, కోటి గారి ముందు, ఆర్పి గారి ముందు, సాయి కార్తిక్ గారి ముందు, రఘు గారి ముందు, వేణు గారి ముందు, విజయలక్ష్మి గారి ముందు, అండ్ మిగతా అందరి సింగర్స్ ముందు పాడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అనుదీప్. వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ అనుదీప్ ఇస్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్. ఎప్పుడైనా pratiroju he's always posting stories practicing, but nijanga he always practices, and we saw that actually australia lo manam ellinappudu kalisi practice kuda chesam manam, meeku gurtuledemo ade kalisi practice chesam ante all the time mammalni raagali idem raagam idem swaram ani adugutundevaru, lekapothe swaram cheppamani edo oka exercise he used to do. So anudeep always has that interest towards music, and that's what we really like. And he's always trying to improve, and that's something that everyone should have as a musician, as a quality. So congrats Anudeep, and I'm excited to watch the video. Well, thank you very much. Thank you. Gam Ganapate Nam. Shiva Shankari launch antena antena launch Shiva Shankari anta mind blowing ga und aslo visuals gaani mana Anudeep attempt. ముఖ్యంగా ఫస్ట్ మనం ఈరోజు మనం ముందుగా మనం ఒకసారి ప్రార్థించుకోవాల్సిన ఎవరినంటే పెండ్యాల నాగేశ్వరరావు గారిని, ఘనసాల గారి మాస్టర్ని, ఘనసాల మాస్టర్ గారిని. ఎంత గొప్ప పాటను మనకి ఇచ్చేసి వెళ్ళారు. జనరేషన్ జనరేషన్కి ఎన్నో నేర్చుకోవచ్చు, ఈ పాటల్లో ఎన్నో మెళకువలు ఉన్నాయి. అటువంటి గొప్ప సాంగ్ని ఇంత మోడర్న్, ఇప్పుడు ఒక ఇది ఎలా అనిపించినట్టు నాకు, అంటే అప్పటి యొక్క తెలుగు బాణి, ఒక తెలుగు భాషకి సంబంధించిన తెలుగు బాణి ప్యూర్, అటువంటి ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ సంబంధించిన స్టైల్కి, అంటే ఇది దాన్ని ఏమంటారు వర్డ్ అనుకున్నాను, సమ్ సీఓ అనమాట అన్నట్టు. అంటే లేటెస్ట్ టెక్నాలజీకి ఎంత స్టైలిష్గా చేయటం, వండర్ఫుల్ మ్యూజిషియన్స్, ఫస్ట్ మ్యూజిషియన్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసావు.
ఎవరు ఎక్కడ ఉండవు ఎక్కడ మ్యూజిషియన్స్ వీళ్ళంతా కంప్లీట్ ఇక్కడ ఎక్కడ వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ అసలు అసలు చూసినంతసేపు ఏంటి ఇక్కడ చేస్తారా వేరెక్కడా లండన్లో ఎక్కడ వేరెక్కడ కంటిన్యూ చేస్తారా అంత పగడ్బందీగా ఉంది కార్డ్ వర్క్ కానీ టోటల్ డ్రమ్మింగ్ స్టైల్ ఆఫ్ సాంగ్ అంటే రియల్ ఫ్యూజన్ అంటే ఇది అన్నట్టు ప్రెజెంటేషన్ అనుదీప్ తను నేను ఎప్పటి నుండో అంటే దాదాపు మాకు ఒక 7-8 సంవత్సరాల 12 ఇయర్స్ నువ్వు ఇంతప్పటి నుండి ఇంకా అంటే అందరు పిల్లలందరూ అందరూ నా ముందు అందరూ పాడి అందరూ ఇప్పుడు గొప్ప గొప్ప సింగర్లు అయిపోతున్నారు అందరూ రియలీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఇటువంటి పిల్లలు మీరంతా గొప్పగా వస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అనుదీప్ తనలో చాలా ఏంటంటే ఎక్కువ ప్యాషనేట్ అనమాట ఏదో చెయ్యాలి తపన అదే ఈ స్థాయికి తన్ని ఈరోజు ఈ సాంగ్ ఎంత గౌరవాన్ని తెచ్చిపెడుతుందంటే అనుదీప్కి ఇప్పుడున్న లెవెల్ వేరు ఇప్పుడు నెక్స్ట్ ఈ పాట రిలీజ్ అయిన తర్వాత అనుదీప్ ఒక లెవెల్ ఎక్కడో హైట్స్కి వెళ్ళిపోతాడు అంత మంచి వాల్యూ వస్తుంది ఈ పాట వల్ల మామూలు పాటలు అందరూ పాడేయచ్చు అన్ని చేసేవచ్చు కానీ ఇది ఒక పెద్ద సాహసం నాకైతే చాలా అది ఒళ్ళంతా పులకరించిపోయింది అసలు అంత ఒరిజినల్ సాంగ్ని ఏమాత్రం ఆ టింజ్ పోకుండా ఆ ఫ్లేవర్ పోకుండా ఆ కార్డ్ వర్క్ కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ ఎక్సలెంట్గా ప్రెజెంట్ చేశారు అనుదీప్ యువర్ రియలీ బ్లెస్డ్ అనుదీప్ రియల్లీ నాకు చాలా ఆనందంగా ఉంది వెరీ వండర్ఫుల్ అంటే నాకు ఈ అవకాశం ఇచ్చో ఈరోజు ఇటువంటి గొప్ప సాంగ్ని మళ్ళీ నా ద్వారా ఓపెన్ చే రిలీజ్ చేయటం అన్నది చాలా నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ వండర్ఫుల్ మా రియల్ కంపోజర్స్ అందరూ వచ్చారు ఆర్పి గారు అలాగే రఘు అండ్ సాయి కార్తీక్ వేణు సింగర్ మా తల విజయలక్ష్మి గారు తలైవి విజయలక్ష్మి గారు వచ్చారు అందరూ మా మన మొత్తం టీం అందరూ చాలా చక్కగా నాకు అనుదీప్ అంటే నాకు మొదటి చాలా తను ఎక్కపిల్ల స్టైల్లో ఫస్ట్ తను ఇంట్రడ్యూస్ చేసి ఎంతో ధైర్యంగా తనును ఇంకో లిప్సిగా వీళ్ళిద్దరూ చేసిన అన్ని చాలా అంటే మన తెలుగులో ఎవరు ట్రై చేయని విధంగా అన్ని ట్రై చేశాడు ఇంకా ఎన్నెన్నో చేసి ఇంకా గొప్ప హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఒక మంచి హగ్ ఇచ్చి నాకు గాడ్ బ్లెస్ యు నాన్న రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముఖ్యంగా శివశంకరి పాట సోల్ పోకుండా సోల్ అనేది మిస్ అవ్వకుండా రిప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టం అది అందీప్ చేసినందువల్ల ఫస్ట్గా అభినందిస్తాను ఎందుకంటే ఆ పాట పాడాలనుకోవడం ఒక ధైర్యం సోల్ మిస్ అవ్వకుండా అది రీమిక్స్ చేయాలనుకోవడం ఇంకొక పెద్ద ధైర్యం ఆ రెండు రకాలకు కూడా తను చాలా అద్భుతంగా చేసినందుకు అభినందిస్తున్నాను అయితే ఇదే తన ఆఖరి కవర్ వెర్షన్ కవర్ సాంగ్ అన్నందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే తను ఎప్పుడు కవర్ సాంగ్ చేసినా ఎవరు చేసినా తనే కాదు ఎవరు చేసినా నేను వై డోంట్ యూ ట్రై యువర్ ఓన్ ఒరిజినల్గా మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్తుంటా అయితే అనుదీప్ విషయంలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఏంటంటే ఇప్పటివరకు నేను ఎవరికి కూడా పిలిచి నువ్వు మంచి కంపోజర్ అవుతావు నువ్వు మంచి మ్యూజిక్ రైటర్ అవుతావు నువ్వు ట్రై చేస్తే యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ మార్క్ అని ఎవరికీ పిలిచి చెప్పలేదు నేను ఫస్ట్ టైం అనుదీప్ పిలిచి చెప్పామంట చెప్పడమే కాకుండా కొన్ని సీక్రెట్స్ కూడా చెప్తా యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ హిట్ సాంగ్ హిట్ కొట్టాలంటే ఏం చేయాలి అలాంటి అంటే నాకు సంగీతం రాదు కానీ జనం నాడి ఎలా పట్టుకోవాలి అవి మాత్రం చెప్తానని చెప్పా కానీ రాలేదు తను ఎప్పుడు నా దగ్గరికి అంత సీన్ లేదు మంచిగా అనుకున్నాడు బట్ డెఫినెట్గా ఎనీ టైమ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ డియర్ నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ స్టేజ్ మీద ఓవర్ ది టైం అంటే కొన్నేళ్ళు పోయిన తర్వాత ఆర్పి చెప్పాడు ఆ రోజు అనే మాట యాజ్ ఏ కంపోజర్ అందుకుని మీరు చూడబోతున్నారు యాజ్ ఎ సింగర్ మీరు అందరూ చూశారు యాజ్ ఏ కంపోజర్ మీరు చూడబోతున్నారు తనలో ఆ కంపోజర్ టీంజ్ ఏదైతే ఉందో అది మీరు ఆల్రెడీ ఈ పాటలో చూశారు అది వన్ మోర్ సార్ వీ కాంట్ హెల్ప్ ఇట్ యా నా దృష్టిలో ఎవరు ఎవరికి పోటీ కాదని నా ఫీలింగ్ ఎవరు టాలెంట్ వాళ్ళది ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేసుకుంటే ఎవరికి రావాల్సిన వరకు వాళ్ళకి వస్తుందని నా అభిప్రాయం అనమాట అందుకు నేను ఎవరు ఎంతమంది వచ్చినా ఇట్స్ గుడ్ ఫర్ ది ఇండస్ట్రీ అని నా ఫీలింగ్ ఆ ఉద్దేశంతోనే
నేను కొత్త వాళ్ళు రావాలి, మంచి వర్క్స్ చేయాలి అని అనుకుంటున్నా. పోతే ఇప్పుడు ఉన్న సాంగ్స్లో పల్లవులు చరణాలు ఏమి ఉండట్లేదు, ఏముంటున్నాయో అర్థం కావట్లేదు. కొంచెం స్ట్రక్చరల్గా పాటలు ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వచ్చే ట్రెండ్లో అని ఒక చిన్న బాధ ఉంది. అది కొంతమంది అయినా విని ఆ స్ట్రక్చర్డ్ సాంగ్స్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ కోవలో నువ్వు కూడా ఉండాలని కోరుకుంటున్నా అంతే. ఆయన ఇప్పుడు సరదాగా ఒక టెస్ట్ పెడతాం అనుదీప్కి. సార్ టెస్ట్ పెడతాం సార్, సరదాగా మైక్ ఏమండి మా అనుదీప్. ఎస్ సార్, పాట చెప్పు సార్. ఏదో సరదాగా ఏదో పాట చెప్పు. చెప్పనా ప్రేమ, నేను చేసింది కాకుండా ఇంకేదని చెప్పు. ఓ నవ్వు చాలు ఎన్నెన్ను వలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. సరే అయితే నాకు రాదు సార్, ఓడిపోతా సార్ నేను, ప్లీజ్. ఓ నవ్వు చాలు, ఓ నవ్వు చాలు ఎన్నెన్ను వలలు వేస్తూ అల్లుకుంటుంది, ఓ నవ్వు చాలు ఎన్నెన్ను వలలు వేస్తూ ఉంటుంది. తర్వాత వేస్తూ అల్లుకుంటుంది, వేస్తూ అల్లుకుంటుంది. తర్వాత సరే ఇప్పుడు నువ్వు చెప్పగానే ఒక ట్యూన్ చెప్పావు కదా, ఇదే లిరిక్ని నువ్వు కనుక ట్యూన్ చేస్తే ఏం చేస్తావు? ట్రై చేశాను, క్షమించండి సార్. నేను ట్రై చేసి సరదాగా నువ్వు చేస్తావు, నాకు తెలుసు నువ్వు చేయగలవు అని. నువ్వు చేయగలవు. ఎప్పుడు ట్రై చేయలేదు సార్. ట్రై చేయి, ట్రై చేయి, నువ్వు చేయగలను నేను చెప్తున్నా. ట్రై చేయి సార్, నాకు రాదు సార్. ట్రై చేయబా. ఏంట బాబు మీరు సార్ ఏదో సింగర్గా ప్రమోట్ చేసుకుందాం అంటే మీరు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఉన్న అవకాశాలు కాస్తారు. సింగర్గా కూడా నీకు అవకాశాలు ఉంటాయి, డోంట్ వరీ. మ్యూజిక్ డైరెక్టర్గా రావాలని నా బాధ. నేనేదో అందరికీ అన్ని అందరికీ అందరు డైరెక్టర్స్కి పాటలు పాడాలి, అందరికీ హిట్స్ పాడాలని నేనేదో ట్రై చేసుకుంటుంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ చేసేస్తున్నారు సార్ నన్ను ఈరోజు. నువ్వు అవుతావని కదా నేను చేస్తున్నా సార్. ఓకే సార్, చీప్ ఆలోచనలు అన్నీ వస్తున్నాయి సార్. మామూలు ఇన్స్టాంట్గా ఏదో వస్తే అది గొప్పదవ్వా. ఇన్స్టాంట్గా సార్ ఇది కాకుండా నేను ఒక పాట కంపోజ్ చేసుకున్నా, అది ఊరికే కాదు. మీరు పని చేయండి, ఒక సిచ్యువేషన్ ఇవ్వడానికి, ఆ సిచ్యువేషన్కి తన ట్యూన్ చేస్తాడు అది బెటర్ కదా. సార్ అందరూ మీలాగా స్పాట్లో కంపోజ్ చేసుకోలేరు సార్. అదే లేదబ్బా సార్, లేదు సార్ నేను నా టైం స్టోరీస్ స్టోరీ సరదాగా సిచ్యువేషన్ చెప్పనా సార్? ర్యాగింగ్ చేస్తున్నారు సార్ అందరూ. ఏం సార్ ఏదో అలాగే నువ్వు కంపోజర్ అవ్వాలన్నావు కదా, ఆల్రెడీ అయిపోయాడు, ఆల్రెడీ కంపోజ్ చేస్తున్నాడు. ఆ సాంగ్ పాడమందు నువ్వు కంపోజ్ చేసిన పాట. ఓకే, యాక్చువల్లీ నెక్స్ట్ నేను ఒక అన్ని కాన్సెప్చువల్ సాంగ్స్ అన్ని కొత్త కొత్త మన డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ మీద సింగిల్స్ చేద్దాం అని అనుకున్నా సార్. సో ద నెక్స్ట్ సాంగ్ విచ్ ఐఎమ్ డూయింగ్ ద ఫస్ట్ సింగిల్ ఏదంటే హెయిర్ ఫాల్ మీద ఒక కామెడీ సాంగ్ చేద్దామని అనుకున్నా, హెయిర్ ఫాల్ మీద. సో యా, సో ఒక్కసారి నేను మీకు పాడి వినిపిస్తాను ఆ పాట. నాకు హెయిర్ వస్తుంది ఇప్పుడు. మార్నింగ్ లేవగానే తలగడపైన దర్శనాలు, స్నానం చెయ్యగానే టవల్లకు ఎన్నో సంతకాలు, ఇలాగ తల్లో తూరినా భలేగా నవ్వెను దువ్వెనా, నిజంగా హెల్మెట్ లోపల ఊడిపోయి రాలిపడ్డ ఎన్ని వేల జీవితాలో. హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ దెబ్బకి మాడిపోయనెందరో, హెయిర్ ఫాల్ దాడికి వాడిపోయనెందరో, హెయిర్ ఫాల్ ఆటలో కుమిలిపోయనెందరెందరో,
హెయిర్ ఫాల్ పోటుకి పిల్ల పడక ఎందరు, హెయిర్ ఫాల్ వేటుకి పెళ్లి కాక ఎందరు, హెయిర్ ఫాల్ కాటుకి కూలిపోయనెందరెందరు. ఆస్తులన్నీ అంతమైనా తిరిగి మళ్ళీ పొందవచ్చో, వెంట్రుకొక్కటి ఊడిపోయినా జన్మకింక తిరిగి రాదో. అయ్యో అయ్యో ఇది అంతులేని వింత వింత రోగం. అయ్యో యో అయ్యో దీని దారుణాలు అన్నీ ఇన్ని కాదు. అయ్యో కంట్రోల్ లేని ఫ్రస్ట్రేషను, దీనికి లేదు సొల్యూషను, వరల్డ్ మొత్తం వణికిపోయే ఒకే ఒక్క డేంజర్. అయ్యో హెయిర్ ఫాల్ దెబ్బకి మాడిపోయనెందరు, హెయిర్ ఫాల్ దాడికి వాడిపోయనెందరు, హెయిర్ ఫాల్ ఆటలో కుమిలిపోయనెందరెందరు. దీన్ని బయటపెట్టదు ఈ హాల్ వర్క్. ఓకే ఓకేనా, చూశారు కదా హౌ గుడ్ హీ కంపోజర్ హీస్. మరి అతను ఎంత గొప్ప కంపోజరో అంత గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకటి సార్కి నమస్కారం సార్. అనుదీప్ ఒకటే గుర్తుపెట్టుకో, లైఫ్లో నువ్వు ఏదన్నా అనుకో హానెస్ట్గా చేయి, సిన్సియర్గా చేయి. ఫస్ట్ నుంచి నేను నీ ప్రతి అటెంప్ట్ని చూస్తుంటాను. ఏ రోజు రిలాక్స్ అవ్వు, ఏదో చేయాలి ఏదో చేయాలి, అది కవర్ కావచ్చు లేదా ఒరిజినల్ కావచ్చు, వాటెవర్ ఏదైనా చేయాలి చేయాలని తపన ఏదైతే ఉందో అదే నిన్ను ఏదో ఒక రోజు ఒక పెద్ద స్థాయి తీసుకెళ్తే. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నమస్కారం అండి, ఇచ్చేసిన కోటి గారికి. అండ్ ఈ పాట ముఖ్యంగా నాకు బాగా గుర్తుందంటే కోటి గారితో నేను యూఎస్ వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేశాను. మార్నింగ్ 5 o'clock లేచి శివశంకరి రసికిరాజ ఈ రెండు ప్యాడ్లు ప్లే చేసేవాడిని మృదంగం. అలా నాకు ఈ పాట బాగా మొన్న అనుదీప్ వచ్చి వినిపించినప్పుడు కూడా ఫుల్ పాడుతుంటే మీకు ఎలా వచ్చిందా అన్నారు. అప్పుడు నేర్చుకున్న పాట చాలా సూపర్ అనుదీప్. అండ్ ఎవ్రీ సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు, ఇలానే పెద్ద కంపోజర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కోటి గారికి నమస్కారం. అనుదీప్ మా పరిచయం ఆల్మోస్ట్ 9 years, మా సంగీత మహాయుద్ధం. మా యుద్ధంలో మేము ఫస్ట్ పరిచయం ఉంటే నా టీంలో ఉండేవాడతాను. పక్కగా పేలగా లొడుగు చొక్కాలు వేసుకుని చాలా విచిత్రంగా ఉండేవాడు మనిషి. అప్పుడు తన గ్రోత్, తన డెవలప్మెంట్, తన ట్రావెల్ చూస్తే చాలా 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 ఆనందంగా ఉంటుంది. అండ్ తను అంటే జనరల్గా మా బ్యాచ్ కానీ చాలామంది ఒక సినిమా పాట పాడాలి, సినిమా పాటతోనే ఒక సక్సెస్ వస్తుంది అని ఒక గిరి తీసుకున్న సందర్భంలో తను అవుట్ ఆఫ్ ది వెళ్ళి ఇలాంటి పాటలు ఎక్కపిల్ల కానీ ఇలాంటి తర్వాత ఇలాంటి కవర్స్ కానీ తను చేస్తూ తను సొంతంగా తన పేరుని తను చేసుకుంటున్నాడు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. తన గ్రోత్ చూసి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అనుదీప్. అండ్ అద్భుతంగా నిజంగా చాలా అద్భుతంగా చేసావు ఈ పాట. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుదీప్కి హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. అనుదీప్ అంటే నాకు చాలా అభిమానం, అలాగే చాలా అడ్మిరేషన్ కూడా. ఎందుకంటే వేణు చెప్పినట్టు ఇప్పుడు ద అమౌంట్ ఆఫ్ టాలెంట్ వీ హ్యావ్ ఇస్ అన్బిలీవబుల్. ప్రతి వాళ్ళు ఎంత అద్భుతంగా పాడుతున్నారు, ఎంత టాలెంటెడ్ సింగర్స్ వస్తున్నారు. సో వాళ్ళకి అవకాశాలు పెరిగినా కూడా అంతమంది ఉండటంతో డెఫినెట్గా న్యాచురల్గా అవి డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయి. సో సినిమాని నమ్ముకోకుండా, సినిమాల్లోనే అవకాశాలు వస్తాయని అనుకోకుండా, వెయిట్ చేయకుండా ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా తనకొక బాట వేసుకున్నాడు అనుదీప్. సో దట్ ఈస్ కమెండబుల్. అలాగే తన ప్యాషన్, ఎప్పుడు కొత్తదనం కోరుకోవడం, ఏదో ఒకటి కొత్త చూపించాలి అని, ఏకపిల్ల కానీ సమ్ ఎక్స్పెరిమెంటేషన్ ఎప్పుడు చేస్తూ ఉంటాడు. అండ్ ఫర్ హిస్ ప్యాషన్ అండ్ ఫర్ హిస్ డెడికేషన్ ఐ రియలీ అడ్మైర్ హిమ్. ఆల్ ది బెస్ట్ అనుదీప్, యువ్ డన్ అ గ్రేట్ జాబ్. ఎంత బాగా చేసావంటే ఒకటి కాదు, ఘన్సాల్ గారి అంటే ఈ మూడు పాటలు తను ఎన్నుకున్న మది శారదాదేవి, రసికరాజ, శివశంకరి మూడు పాటలు ఏంటంటే అవి యాంథమ్స్ అనమాట క్లాసికల్ మ్యూజిక్కి, తెలుగు మ్యూజిక్లో. సో ఆ మూడింటిని అటెంప్ట్ చేయడం అనేది ఎంత సాహసమో. అంటే ఓన్లీ అటెంప్ట్ చేసి ఊరుకోవడం కాదు, వాటిని పర్ఫెక్షన్తో చేసినందుకు చాలా చాలా నీకు కంగ్రాట్స్ చెప్తూ, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఆల్ ది బెస్ట్ టు యూ అనుదీప్. హార్టి కంగ్రాచులేషన్స్. చాలా చాలా బాగుంది. నేనేదో పైనుంచి చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అనుదీప్ గురించి చెప్పాలంటే ఒక సింగర్గా ఫస్ట్ మాట్లాడతాను. ఒక పాట రిలీజ్ చేయాలి, రికార్డ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కొంచెం చేయాలి. ఆ విషయంలో అనుదీప్ 100%కి 1000 ఇస్తాడు, ఐ కెన్ సే దట్. బికాస్
తను చేసిన ఇప్పుడు చేసిన అన్ని పాటల్లో మది శారదాదేవి నుంచి ఫస్ట్ అదే కదా, ఇప్పటిదాకా ప్రతి ఒక్క పాట తను క్లాసికల్ పాడతాడు చక్కగా, అందరికీ కాంటెంపరీ చాలా బాగా పాడతాడని తెలిసిన చెప్పకనే ఈ అన్ని పాటల్లో హీజ్ అ వెరీ వర్సటైల్ సింగర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ మది శారదాదేవి లాంటి పాటల్లో ఈవెన్ హీ హ్యావ్ కాంటాక్టెడ్ మీ లైక్ ఒక్కొక్క స్వరం ఇది కరెక్టా అని డబుల్ చెక్ చేసుకునేది బాగుంటుంది, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఏమాత్రం పర్ఫెక్షన్ దెబ్బతినకూడదని చాలా చాలా కష్టపడతాడు. దట్ విల్ డెఫినెట్లీ టేక్ యూ హైట్స్ అనుదీప్. అండ్ దిస్ వన్ ఈజ్ ఇంక్రెడిబుల్, చాలా చక్కగా ఉంది. అసలు మెయిన్ మెలడీ ఏం దెబ్బతినకుండా చాలా చక్కగా చేసావు. దట్ డెఫినెట్లీ అంటే ఏ కాంట్రవర్సీ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చేసినట్టు తెలుస్తుంది. సో ఐ విష్ యూ గ్రేట్ లక్. చాలా వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ నిజంగా, చాలా చాలా ఈయన వల్లే, రాహుల్ వల్లే ఈ వీడియో అంత బాగా వచ్చింది అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నాకు చాలా హెల్ప్ చేసిన దుర్గా ప్రసాద్ ఉప్పు గారికి, అలాగే స్పేస్ విజన్ గ్రూప్ అండ్ అలాగే షేడ్ స్టూడియో వారికి థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ రీడర్ అవ్వక ముందు ఒక చిన్న ఒక సాంగ్ కంపోజ్ చేసి ఫన్నీ సాంగ్, అంటే ఒక అడుక్కుని తిన్న వాళ్ళు ఎలా పాడతారు, వాళ్ళు ఎలాగ అడుక్కుంటూ చేస్తారు, చాలా ఫన్నీగా ట్యూన్ చేశాడు. ఈరోజు పెద్ద న్యూస్ రీడర్ అయ్యాడు. ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించి ఒక పాట చేశాడు, డెఫినెట్గా అనుదీప్ కూడా ఆ ఛాన్స్ ఆర్పి చెప్పినట్టు మంచి కంపోజర్ అవడానికి తొలి మెట్టు రెడీగా ఉంది నీకు. కమా ఆల్ ద బెస్ట్ యూ, డెఫినెట్గా నీకుంది ఆ ఇది ఉంది, డెఫినెట్గా అవుతావు.